ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లతో పాటు తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో కూడా రోహిత్ సరిగ్గా రాణించలేకపోయాడు. దీనికి సంబంధించి చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే వైస్ కెప్టెన్ అజింకా రెహానే మీడియా ముందు మాట్లాడుతూ విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఏ ఆటగాన్ని తక్కువ అంచనా వెయ్యొద్దు అని చెప్పాడు. అదే మాటను నిలబెట్టుకున్నాడు రోహిత్ శర్మ. డబల్ సెంచరీ వైపు దూసుకువెళ్లాడు. 150 పరుగులు పూర్తి చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక దేశాలపై అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన టీమిండియా తొలి బ్యాట్స్మెన్ గా గుర్తింపు పొందాడు. అంతేకాదండి, 2021లో తొలి సెంచరీ చేసిన ఇండియన్ ప్లేయర్ గా గుర్తింపు పొందాడు రోహిత్. భారత్ లో ఇప్పటి వరకు జరిగిన అన్ని అంతర్జాతీయ మ్యాచ్ల్లో 206లు కొట్టిన తొలి ఇండియన్ ప్లేయర్ గా రికార్డ్ నెలకొల్పాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో 40 సెంచరీలు నమోదు చేసిన రోహిత్ టీమిండియా ప్లేయర్లలో 4వ వాడిగా నిలిచాడు. ఇలా ఒకటి తర్వాత ఒకటి రోహిత్ శర్మ ఖాతాలో రికార్డుల మూత మోగించేశాడు. సుదీర్ఘ ఫార్మాట్ లో చేసిన 7 శతకాలు సొంత గడ్డపైన సాధించడం మరొక రికార్డు. దీంతో అతడు అజరుద్దీన్ 6 శతకాల రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ పై అన్ని శతకాలు బాదిన ఈ వీరుడు హిట్ మ్యాన్ శతకం వెంటనే చెపాక్ లో మారుమోగిపోయింది. అది కూడా అభిమానుల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇది తొలి సెంచరీ కావటం నిజంగా అందరూ కూడా మొత్తం చెపాక్ స్టేడియం అంతా అరుపులు కేకలతో మైదానం దద్దరిల్లిపోయింది. రోహిత్ రోహిత్ అంటూ అభిమానులు అన్న మాటలకు రోహిత్ ఆనందం భావోద్వేగాన్ని వ్యక్తం చేశాడు. మరి ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేసుకోండి.